జిల్లా సబ్బవరం మండలం పెదకొల్లులపాలెం గ్రామంలో విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన సుమారు 90 సెంట్లు విస్తీర్ణ విషయంలో రెండు కుటుంబాలకు ఆ గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము కనకరాజు కొమ్ము కాచి కొనుగోలు చేశాడని మిగిలిన 4 విశ్వ బ్రాహ్మణ కుటుంబాల వారు ఆరోపించారు. పెదకొల్లులపాలెంలో మీడియాతో అలమండ మధు, అలమండ పెద్దనారాయణ, అలమండ చిన్ననారాయణలు మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. పెదకొల్లులపాలెం సర్వే నంబర్ 8/5, 8/2, 8/1లో సుమారు 2 ఎకరాల 50 సెంట్లు ఆ గ్రామ విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన అలమండ దాతలకు పూర్వనామా ఇచ్చారు. ఆ భూమిని సాగు చేసుకుంటున్న అలమండ తాతల కుటుంబాలకు చెందిన వారసులు 6 ఆ ఆస్తిని అనుభవిస్తున్నారు. అందులో 1.60 ఎకరాల స్థలాన్ని ఉమ్మడిగా విక్రయించుకున్నారు. మిగిలిన సుమారు 90 సెంట్లు ఉమ్మడి భూమికి సంబంధించి ఈ గ్రామంలో కాపురం ఉంటున్న అలమండ పైడిరాజు అతని సోదరుడి వద్ద గొల్లలపాలెం మాజీ సర్పంచ్ కొమ్ము కనకరాజు కొనుగోలు చేశారని, అందులో పక్కా గృహం నిర్మాణం చేపట్టాడని తెలిపారు. దీంతో వృత్తిరీత్యా గోపాలపట్నం, చింతల అగ్రహారం తదితర గ్రామాల్లో నివాసం ఉంటున్న మిగిలిన విశ్వబ్రాహ్మణ వారసులు 4 ఆ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన మాజీ సర్పంచ్ కొమ్ము కనకరాజు మీడియా ప్రతినిధి వివరణ అడగ్గా ఆయన స్పందిస్తూ సబ్బవరం రెవెన్యూ కార్యాలయం రికార్డుల్లో ఇనాం భూమి అలమండ తాతల పేరున లేదని, పైడిరాజు పేరున ఉన్నందున తాను కొనుగోలు చేశానని తెలిపాడు. తాతలు వారసులుగా చెప్పుకుంటున్న పై 4 తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సర్కిల్ ఇన్స్పెక్టర్ వద్ద తన వద్ద ఉన్న ధృవీకరణ పత్రాలు చూపించినట్లు తెలిపారు. సబ్బవరం సిఐ తనపై ఫిర్యాదు చేసిన వారిని మందలించాడని పేర్కొన్నారు. తమ అవసరాల కోసం విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన అలమండ పైడిరాజు విక్రయించగా తాను కొనుగోలు చేసినట్లు, అందులో నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ఈ విషయంపై సబ్బవరం రెవెన్యూ అధికారులను వివరణ కోరినప్పుడు అది సర్వీసు ఇనాము ప్రైవేటు భూమి కాబట్టి ఎస్ఎఫ్ఏ రికార్డు దాఖల పూర్వం ఎవరికైతే దాతలు ఇచ్చారో వారి పేరే ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించి మాజీ సర్పంచ్ కనకరాజు ప్రాసిక్యూట్ చేస్తామని అలమండ మధు 5వ తండ్రి కూతురండి. నాకు కూడా లేదని అంటున్నారు, నాకు ఇప్పటి వరకు తెలియదు, పంపించలేదు. మాకు ఉందని అనుకోవడమే కానీ మాకు ఇలాగ అమ్ముకుంటున్నారు, ఇల్లు కట్టుకున్నారని మాకు తెలియదండి. ఇప్పుడు మేము కూడా వాటకు మా తండ్రి వాట కావాలి, మేము ఇప్పుడు ఇచ్చాము. ఎంత భూమి అండి మొత్తం? 2 ఎకరాల 50 సెంట్లు అందులో 50 సెంట్లు అమ్మబడింది 86లో. మిగతాది ఏంటంటే 90 సెంట్లు ఉన్నారు వాళ్ళండి. దాన్ని ఏంటంటే వీళ్ళు పెద్ద మనుషుల ద్వారా మా తాలూకా పెద్దబాబు గారు పైడిరాజు గారు అనేసి అన్నమండ పైడిరాజు గారు వాళ్ళ పిల్లలు ఇద్దరు అనమాట ఆక్రమించుకొని వీళ్ళు నెక్స్ట్ ఏంటంటే కొమ్ము కనకరాజు ఆయన పేరు మీద పెట్టుకొని వీళ్ళు మమ్మల్ని దౌర్జన్యంగా మీకు ఏ ఆస్తి లేదు, మీకు మీరు హర్కులు కారు అని చెప్పేసి వాళ్ళ దొంగ సంతకాలు చేసుకొని మమ్మల్ని ఏంచి వేరుపరిచారండి. మాలో మాకు తగాదాలు పెట్టినది కూడా కారణం వీలే. నమస్కారం. అనకాపల్లి జిల్లా పెదకొల్లులపాలెం గ్రామం పెదకొల్లులపాలెం పంచాయతీలో సర్వే నెంబరు 8/5, 8/2, 8/1లో 2 ఎకరాల 50 సెంట్లు మా సమిష్టిగా మా అన్నదమ్ములు నా నాన్నదమ్ములకు 6 అన్నదమ్ములు ఆస్తిని సమాన హక్కులుగా మా పిత్రాజు కుమార్తెగా మేము 1986లో సమిష్టిగా మేము పంచుకోవడం జరిగింది. అందులో 1 ఎకరా 60 సెంట్లు మేము అమ్మే తగ్గ ఇంకా 90 సెంట్లు 1 ఎకరా 3 సెంట్ల వరకు మిగిలిన బ్యాలెన్స్ ఇక్కడ డిమాండ్ భూమి దగ్గర ఉంది. ఆ భూమి మా భూమి మేము మా చదనాన్ని చిన్న కొడుకులు ఇక్కడ అనుభవిస్తూ జీవనోపాధి గడిపిస్తున్నారు. మేము మా పట్టకూడు కోసం వేరే వేరే గ్రామాలకు వెళ్ళి మా బ్రతుకులు మేము బతుకుతున్నాము. మా తర్వాత 3 మరుగులు ఉన్నారు. వాళ్ళు 3 ఏం చేసుకున్న డబ్బు తెచ్చుకున్న తిన్నాము. అందరూ నాకు వాట ఉంది కదా, నా తర్వాతే కదా వాళ్ళకి. నన్ను తినలేదు, ఏది చెప్పలేదు.